హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు వ్లాగ్ అండి. ఇది నా ట్రావెల్స్ వీడియోస్లోనే ఇది ఒక వీడియో. మేము లాస్ట్ డే ఫిబ్రవరి 1st యాదగిరిగుట్టకు వచ్చేసామని చెప్పాం కదా. నేను మన స్టేట్కి వచ్చినప్పుడు సంగారెడ్డిలో నేను మీకు వీడియో షేర్ చేశాను కదా. ఆ రోజు మేము లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ మేము 2 బయలుదేరితే, అప్పుడు బయలుదేరిన తర్వాత మేము యాదగిరిగుట్టకు వచ్చేసరికి నైట్ 8 అయ్యిందండి. ఇక ఆ టైంలో ఇక యాదగిరిగుట్ట వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే వీలు పడదనేసి ఇక నైట్ టిఫిన్ చేసేసి 8:30 కల్లా మేము అక్కడ రూమ్స్ తీసుకొని పడుకున్నామండి. జర్నీ చేసి ఉండడం మీద చాలా టైర్డ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 3:30 లేసాము. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అక్కడ ఆటోలన్నీ రెడీగా ఉన్నాయండి గుట్ట కింద, యాదగిరిగుట్ట కింద భక్తుల కోసం. మేము ఆటోలు ఎక్కేసి గుట్టపై కూర్చాము. అక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాము. అక్కడ మనకి నరసింహస్వామి దర్శనం చేసుకొని, యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం చేసుకొని ఆ స్వామివారి దర్శనం. ఇక బయటకు వచ్చేటప్పుడు మాకు అక్కడ పులిహార పెట్టారండి. మేము కొంచెం కళ్ళ కత్తుకొని తీసుకున్న తర్వాత ఇంకా మేము కొంత మిగిల్చి అక్కడ చిన్న మంకీ ఉందన్నమాట, పాపం అది చూస్తుంది పెడతామేమోనని నేను కొంచెం ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టాను. ఇంకొక అక్కడ అన్నయ్య అయితే ఇంకా చేత్తోనే పెడితే తీసుకుంటుంది. నాకు భలే అనిపించింది అనమాట. ఇక్కడ చలి బాగా ఉందండి, చాలా మంచు మంచుగా ఉంది. నెక్స్ట్ క్లిప్పింగ్లో మీరు చూడొచ్చు మంచు ఎంత ఉంది అనేసి. ఫిబ్రవరి 1 కదా, జనవరి ఎండింగ్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో కూడా చాలా చలి ఉంటుంది కదా, ఫుల్ చలి ఉంది అనమాట యాదగిరిగుట్టలో కూడా. సేమ్ మేము అసలు ఈ ట్రావెల్ అంతా కూడా మా అది అసలు చలి చాలా చలిలోనే మేము అన్ని రోజులు కూడా చన్నీళ్ళ స్నానం చేసి మేము ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్నాము. తర్వాత స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం కదా. ఇక్కడ మేము కొంతమంది ఇంకా దర్శనం చేసుకోవడానికి లోపుతున్నారు, కొంతమంది వస్తున్నారు, అలాగే కొంతమంది ఇంకా టిఫిన్ చేయడానికి అందరూ వస్తే ఒక హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేయొచ్చని అందరం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అది నేను మాట్లాడుతున్నాను అన్నమాట వాళ్ళతోటి, మీరందరూ వెళ్ళండి అనేసి. నేను ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారనేసి వెయిట్ చేస్తున్నాను అన్నమాట మమ్మీ నేను. అసలు అంత మార్నింగ్ కూడా అసలు వీళ్ళు అసలు నాకు తెలిసి 4:30 వీళ్ళు షాప్లని ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే ఆ టైంలో అంత మార్నింగ్ కూడా చాలామంది భక్తులు వస్తుంటారు కదా, అసలు పువ్వులు కానివ్వండి అలాగే కొబ్బరికాయలు తీసుకెళ్ళడానికి అవన్నీ కూడా చక్కగా పెట్టుకుని ఉన్నారు. ఆ టైంలో షాపులన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. అసలు అసలు వచ్చిన వాళ్ళు అసలు షాపింగ్ చేసుకుంటారు కదా, అసలు ఆ టైంలో కూడా ఓపెన్ ఉన్నాయి. ఆ టైంలోనే అసలు టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేసేసి 5:30, 6 టీ రెడీ చేసి కొన్ని హోటల్స్ అయితే చక్కగా అందుబాటులో ఉన్నాయండి. అసలు నాకు చలపాలే అనిపించింది. హోటల్ కూడా చాలా నీట్నెస్గా ఉంది. చాలామంది ఇక్కడ టిఫిన్ చేస్తున్నారండి. చెప్పాను కదా కొద్దిగా మనకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆంటీ వాళ్ళు ఉన్నారనేసి, అమ్మమ్మల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు మార్నింగే టిఫిన్స్ అవి చేస్తున్నారు. అమ్మ నేనైతే అంత మార్నింగ్ టిఫిన్ తినబుద్ది కాదు కదా, మేము తినలేదండి. అప్పుడు 6 అవుతుంది, ఆ టైంలో మాకు తినాలనిపించలేదు. ఓన్లీ నేను అన్న మమ్మీ ఇంకా కొంతమంది మాత్రం ఓన్లీ టీ తాగాము. అసలు టీ అయితే ఎంత బాగుందండి, అసలు చాలా టేస్టీగా అనిపించింది, చాలా చిక్కగా ఉందండి. అసలు ఇప్పుడు వరకు కూడా వేరే వేరే చోట్ల మనం వేరే స్టేట్లో తిరిగి వచ్చినప్పటికీ మన స్టేట్కి వచ్చిన తర్వాత ఈ యాదగిరిగుట్టలో మనకి ఆ టీకి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసారా, ఈ వీళ్ళు ఇంకా కిందికి వెళ్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక నది ఉందంట ఆ యాదగిరిగుట్టలోనే, అక్కడ ఆ నదిలో కూడా కొంతమంది స్నానం చేస్తున్నారు. ఇక మేము రూమ్స్ దగ్గరే చేసేసి ఇక కొండపైకి వచ్చేసాము. ఇంకా మాకు అటు వెళ్ళాల, ఇక స్నానం చేసేసాం కాబట్టి ఇక అటు నదికి వెళ్ళి మేము వెళ్ళలేదన్నమాట. అటు కిందికి దిగి లోపలికి నడవాలంట, డౌన్లో ఉంటుందంట నది. ఇది వచ్చేసి టెంపుల్ బయట షాపింగ్ అన్నమాట. ఇదంతా షాపులు హోటల్స్ అన్నీ ఉన్నాయి. అసలు భక్తులకి ఏ టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా చాలా చాలా అంటే చాలా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట అన్నీ కూడాను. ఇక మేమందరం కూడా దర్శనం చేసేసుకొని ఇక వెళ్తున్నామండి. టిఫిన్లు అన్నీ అయిపోయాయి, చాలామంది టిఫిన్స్ చేసేసారు కదా, వాళ్ళు కూడా వస్తున్నారు.
ఇక్కడ ఇక మేము నా పక్కన ఉండే ఆంటీ అసలు ఎక్కడ కూడా ఏవి సరిగ్గా కొనలేదనేసి ఆంటీ బ్యాంగిల్స్ అవి తీసుకుంటానని అనగానే ఇక మేము కూడా వెళ్ళి చూశానన్నమాట ఏమేమి ఉన్నాయనేది. చాలా బాగున్నాయి ఇక్కడ షాపింగ్ అంతా కూడా. నేను ఇంతకుముందు నేను ఒక 2 times వెళ్ళానండి యాదగిరిగుట్ట. మళ్ళీ ఇప్పుడు ఇది 3వ సారి అనమాట నేను వెళ్ళడం యాదగిరిగుట్ట. చాలా బాగుంటుంది. ఇంతకుముందు వెళ్ళినప్పటికి ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా డెవలప్ అయింది అన్నమాట. మన ఇప్పుడు యాదగిరిగుట్టని చాలా బాగా అసలు ఆ టెంపుల్ ఇంతకుముందు యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే లోపలికి ఏదో గృహలాగుండి ఇరుకుగా దారి ఉండి చూడాల్సి వచ్చేదన్నమాట. ఇంతకుముందు నేను 2 times వెళ్ళినప్పుడు. ఇప్పుడు అభివృద్ధి అయిన తర్వాత డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు వెళ్తే అక్కడ వెండితోటి సపరేట్గా నరసింహస్వామిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పాతది ఇంతకుముందు ఉన్నది కూడా ఉన్నాయి పక్క పక్కనే. ఇప్పుడు చాలా ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయచ్చు. ఇంత బాగుందన్నమాట. చాలా బాగా చేశారు ఇప్పుడు డెవలప్మెంట్ అక్కడ. ఇక్కడ వచ్చేసి చిన్న శివలింగం స్ఫటిక శివలింగం చూపించారు కదా గాజుది, చాలా బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది తాబేలు అండి. దానిపైన చిన్న 2 తాబేళ్ళు ఉన్నాయి తల్లి తాబేలు పైన వాటి. అలాగే హెడ్ వచ్చేసి తోక అన్ని లెగ్స్ అన్నీ కూడా చక్కగా మనం ఇలా ప్రెస్ చేస్తే చక్కగా షేక్ అయినట్టు ఊకుతున్నాయి అన్నమాట. మనం డెకరేషన్కి షోకేస్లో పెట్టుకోవచ్చు, దేవుడి మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ అంకుల్ వచ్చేసి రుద్రాక్షమాలు అడుగుతున్నారు. అవి ఒరిజినలా అనేసి డూప్లికేట్ అనేసి అడుగుతున్నారు. వాళ్ళు ఒరిజినల్ అనే చెప్తున్నారు. నిజంగా రుద్రాక్షలు మనకి ఒరిజినలా డూప్లికేటా అనేది తెలుసుకోవడం చాలా కష్టమే. అవి నాకేంటంటే రుద్రాక్ష అది ఒరిజినలా డూప్లికేటా అనేది మమ్మీ ఒకసారి కాశీ టూర్ వెళ్ళినప్పుడు రుద్రాక్షలు తీసుకొచ్చిందండి. అది వచ్చేసి ఆ రుద్రాక్ష రాగి కోయన్ ఉంటుంది కదా, దాని మీద పెడితే కోయన్ మీద రుద్రాక్ష పెడితే అది రౌండ్గా తిరుగుతుందంట. అది ఒరిజినల్ అంట అండి. అది మరి ఒకసారి మమ్మీ తీసుకొచ్చినప్పుడు మేము టెస్ట్ చేసాము, చక్కగా కదిలింది తిరిగింది అన్నమాట. అవి వచ్చేసి మా పిల్లలు కొన్ని రోజులు చేతికి కట్టుకున్నారండి. మళ్ళీ తర్వాత అవి ఏమైపోయాయో మళ్ళీ వాళ్ళు తీసేశారు ఏంటి అనేది నాకు తెలియలేదన్నమాట. చూడాలి అవి ఎక్కడ ఉన్నాయో. చాలా మంచిది. ఏకముఖ రుద్రాక్ష దొరకడం అనేది చాలా కష్టం. అది చాలా కాస్ట్ కూడా చెప్పలేము. అది ఎన్ని వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. ఒరిజినల్ ఏకముఖ రుద్రాక్ష శివుడి మెళ్ళ ఉంటుందంటారు. అలాగే 3 ముఖ పంచముఖ సప్తముఖ అన్ని అలాగ రుద్రాక్షలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి. డిజైన్ వచ్చేసి బాదం షేప్లో ఉండి అలా ఉన్నాయి అన్నమాట. కలర్ కలర్గా ఉన్నాయి. మ్యాచింగ్ శారీస్కి అలాగే కుర్తీస్కి వేసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఒక 4-5 రకాలు తీసుకున్నాను. ఈ వీడియో తర్వాత నేను నా షాపింగ్ వీడియో, నేను ట్రావెల్స్లో నేను ఏమేం షాపింగ్ చేశాను అనేది కూడా, అలాగే వాటి కాస్టు ఏం కొన్నాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒక వీడియో రెడీగానే ఉందండి. షాపింగ్ వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక 1 day హైదరాబాద్కు రావడానికి ముందే నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే నేను ఆ షాపింగ్ వీడియో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం ఎడిటింగ్ అనేది చేసి ఆ వీడియోని కొంచెం రెడీ చేసి రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసారా నేను మంచు బాగా ఉంది అనేసి చెప్పాను కదా, చూడండి అసలు ఏం కనిపించట్లేదు. ఇక షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక మేము మళ్ళీ అందరం వచ్చేసిన తర్వాత మళ్ళా గుట్ట కిందికి వెళ్ళాలి కదా, మళ్ళీ బస్ దగ్గరికి ఆటోలు మాట్లాడుకొని వెయిట్ చేస్తున్నాము. అక్కడ చాలామంది భిక్షాటన చేస్తున్నారు. మమ్మీ వచ్చేసి వాళ్ళకి ఒకసారే ఒక 50 rupees 100 rupees ఇచ్చింది అనుకుంటా అండి, కాయిన్స్ లేక. అందరూ అవి తీసుకోండి అందరూ అనేసి ఇచ్చేసింది. తలా ఒక 5 rupees 10 rupees అలా తీసుకోండి అనేసి. ఇక్కడ నాకు చాలా చాలా బాగుందండి. అసలు ఇక్కడ క్లైమేట్ వచ్చేసి సూపర్ బ్యూటిఫుల్గా ఉంది.
ఆ మంచు అలాగే ఆ మంకీస్, ఫుల్ మంకీస్ ఉన్నాయి ఇక్కడ. అంత చలిలో కూడా ఏమన్నా తినడానికి దొరుకుతాయేమో, భక్తులు ఏమన్నా ఇస్తారేమో అనేసి పాపం ఆ రోడ్ మీద టచ్ ఆడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇక ఆ టైంలో మా చేతిలో ఏమి లేవు, బనానాస్ కానీ అవి కానీ. ఇక మేము టెంపుల్లో కూడా పువ్వులు తీసుకొని వెళ్ళి కానుకలు అవే వేసాం, కానీ ఉండిలో టెంకాయ తీసుకెళ్ళలేదు. నాకు చాలా బాగా అనిపించి ఇది మీతో షేర్ చేసుకుందాం అనేసి, ఇక్కడ వ్యూ బాగుందనేసి నేను కొంత వీడియో షూట్ చేశాను. ఇంకా నేను టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో అన్ని మంకీస్, ఒక 100 మంకీస్ ఉంటాయండి, ఒక గోడవారగా మూలకి చలికి తట్టుకోలేక ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి అలా ఆనుకొని ఆనుకొని ఒక గుంపులాగా ఉన్నాయి దగ్గర 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 దగ్గరగా. నాకు బలం అనిపించింది. ఇక నేను స్వామివారి దర్శనం కోసం వెళ్ళడంతో నేను అది ఆ వీడియో తీయలేదు. ఇక్కడ వచ్చేసి కొంచెం ఫన్నీగా ఉందండి. ఇక్కడ ఫన్నీగా అంటే ఇక్కడ చూసారా, పెద్ద కోతికి తల్లి కోతికి కొబ్బరి చెప్ప దొరికింది. అది పిల్ల కోతికి కొంచెం ఇవ్వచ్చు కదా, అది అడుగుతూ ఉంది, అదే తింటుంది, ఇది అడుగుతుంటే నెట్టేస్తుంది పిల్ల కోతి. చాలా బాధ అనిపించింది. అసలు చాలా మన మనుషుల కంటే యానిమల్స్లో ఎక్కువగా పిల్లల మీద ప్రేమ చూపిస్తాయి అసలు. మరి ఇక్కడ ఇది కొంచెం తేడాగా అనిపించింది. ఈ మంకీ అసలు అడుగుతుంటే అస్సలు ఇవ్వట్లేదు, నెట్టేస్తుంది. చూడండి ఒకసారి, అదిగోండి చూడండి నెట్టేస్తుంది, ఎలా నెట్టేస్తుందో కొబ్బరి చెప్పు అడుగుతుంటే. చూడండి చాలా బాగుంది కదా. ఓకే, ఈ వీడియో తర్వాత మళ్ళీ నేను సురేంద్రపురి వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రావెల్స్ వీడియోస్కి, చాలామంది వాచ్ చేశారు, కామెంట్స్ అయితే చాలా బాగా పెట్టారండి మీ ట్రావెల్స్ వీడియోస్ బాగున్నాయనేసి. సో ఇక్కడికి మనం కిందకు వచ్చేసాము. ఇక బస్ పార్కింగ్ దగ్గరికి మనం గుట్ట కిందకి. ఇక్కడ ఆంటీ వచ్చేసి నరసింహస్వామి మెడలో వేసిన మాల ఒకటి అక్కడ పూజారి గారి దగ్గర అడిగి తీసుకొని ఈ ఆంటీ బస్కి వేసేసింది. ఇలా చాలా మంచిది కదా. అంతేనండి, ఇక నేను మళ్ళీ సురేంద్రపురి వెళుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సురేంద్రపురి వెళ్ళేసరికి ఇంకా ఒక 1 అవర్ పట్టొచ్చేమో, 9:30 అవ్వచ్చేమో, 8 బయలుదేరాం కదా, 9:30 అవ్వచ్చు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో మరొకసారి మీరు చూడండి. ఓకే, బై బై, టేక్ కేర్.